నేను ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిని. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ వైద్యరత్న. నేను పట్టణంలో 40 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో వైద్య వృత్తి అందున్నాను. చాలా రకాల జబ్బులకి వైద్య చికిత్సలు అందిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పిఎంసి స్టూడియో ద్వారా మధుమేహ వ్యాధి గురించి, మధుమేహ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు, సో దానికి తగ్గ చికిత్సలు, నివారణ ఉపాయాలు, వాటి లక్షణాలు చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు. సో మధుమేహ వ్యాధి పూర్వకాలంలో 40 సంవత్సరాలు పైబడ్డ వారికి మాత్రమే వచ్చేదని ఒక నమ్మకం ఉండేది. ఆరోగ్యవంతుడైన మానవుని శరీరంలో 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ గ్లూకోజ్ స్థాయి ఉంటుంది. సో మామూలుగా ఈ గ్లూకోజ్ స్థాయిని లివర్ స్టోరేజ్ చేస్తుంది. రక్తంలో ఉండేటటువంటి గ్లూకోజ్ స్థాయిని లివర్ కంట్రోల్ చేస్తుంది, జస్ట్ లైక్ రెగ్యులేట్ ద సిస్టమ్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఐస్ స్టోరేజ్ హౌస్ ఫర్ ద గ్లూకోజ్, ఆ విధంగా చెప్తారు. సో మామూలుగా ఒక రకమైన అపోహలు కూడా కలవు. ఏంటి, స్వీట్స్ తింటే, చక్కెరలు తింటే చక్కెర స్థాయి పెరుగుతుందని ఒక అపనమ్మిక, తగ్గడం కూడా ఒక రకమైన అపోహలు కలవు. ఇది బ్రౌన్ రైస్ తింటే లేదా తృణధాన్యాలు తినడం వల్ల, అండ్రుకూరలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి తినడం వల్ల శర్కర బీమారి అంటే షుగర్ బీమారి రాదు అని ఒక అపోహ ఉంది. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. మామూలుగా నార్మల్ డైట్ తీసుకుంటూ, చెప్పిన ఆహార నియమాలు అవి పాటిస్తూ మందులు వాడడం మంచిది. ఇవన్నీ తృణధాన్యాలు తింటే ఇంకా షుగర్ రాదని మందులు వాడడం మానేస్తున్నారు ఈ రోజుల్లో, కానీ తప్పకుండా మందులు వాడాలి. ఈ మధుమేహం అనేది చాలా సింపుల్ డిసీజ్. జాగ్రత్తలు పాటిస్తూ, నియమానుసారంగా మందులు వాడుతూ, సింపుల్గా వాకింగ్ చేస్తే అలాంటివి చేయడం వల్ల తగ్గిపోతుంది. మందులు నిర్దిష్టంగా వాడాలి, వాడితేనే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అలా కాని పక్షంలో రకరకాల జబ్బుల్ని పెంచుతూ ఉంటుంది, లైక్ రెటినోపతి ఫర్ ఐస్ అండ్ నెఫ్రోపతి ఫర్ డయాబెటీస్, లైక్ దట్. ఇలాంటి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ మందులు వాడడం ఎంతైనా మంచిది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉదయం మామూలుగా అల్పాహారం ఏదైనా ఉప్మా, ఇడ్లీ, చపాతీ లాంటివి తినాలి. మధ్యాహ్నం మట్టుకు మామూలు రైస్, ఏ రైస్ అయినా, బ్రౌన్ రైస్ కానీ మామూలు రైస్ కానీ తీసుకోవడం. అన్ని కూరగాయలు తినొచ్చు, ప్రతి కూరగాయతో పాటు తీసేసుకోవచ్చు. రైస్, మజ్జిగ అండ్ కూరగాయలు అలా తీసుకోవాలి. వేపులు తగ్గించడం మంచిది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి టీ, కాఫీ, పాలు వితౌట్ షుగర్, షుగర్ లేకుండా తీసుకోవడం ఎంతైనా మంచిది. వాటితో పాటు స్నాక్స్ కానీ తీసుకోవచ్చు. అలా కాని పక్షంలో పళ్ళు తినొచ్చు. తీసుకోవాల్సిన పళ్ళు వాటర్ మిలన్, మస్క్ మిలన్, అరే పుచ్చకాయ లేదా ఖర్బూజా అంటారు అవి, మళ్ళీ అల్లనేరడి పళ్ళు, జామకాయలు, యాపిల్స్, ఈ పైన తెలిపిన పళ్ళు తినొచ్చు. తీసుకోకూడని పళ్ళు అరటి పళ్ళు, మామిడి పళ్ళు, సపోటాలు, పప్పాయ లాంటి పళ్ళు తినకూడదు. రాత్రి భోజనం మళ్ళీ మామూలుగా చపాతీ కానీ, పులక కానీ, ఉప్మా అలాంటి డైట్ తీసుకోవడం, ఆహార పద్ధతులు పాటించడం చాలా మంచిది. ఇంకా చికిత్స విషయానికి వస్తే, ఇంట్లో మనం చేసుకునే హోమ్ రెమెడీస్ అంటారు వీటిని, ఆ విధంగా తయారు చేసుకుని వాడే అవకాశం ఉంది. వాటేంటంటే నేల తంగేడు, అల్లనేరేడు పొట్టు చూర్ణము, తర్వాత తంగేడు చూర్ణము, ఇలాంటి చూర్ణాలు అన్నీ 15-15 గ్రాములు తీసుకుని లేదా 25 గ్రాములు సమాన పాలతులు తీసుకుని, చూర్ణాలన్నీ సపరేట్గా చూర్ణించి అన్నీ కలుపుకొని, వాటికి సైంధవ లవణం కలుపుకొని సీతతలో భద్రపరచుకొని రోజు 5 గ్రాముల నుంచి 4 గ్రాముల వరకు ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా మధుమేహం నియంత్రించబడుతుంది. అది కాకుండా సింగిల్ డ్రగ్ థెరపీ అంటారు, ఓన్లీ మెంతుల చూర్ణం తీసుకుని ఉదయం సాయంత్రం 2 గ్రాములు 3 గ్రాముల చొప్పున ప్రొద్దున సాయంత్రం తీసుకున్నా కూడా మధుమేహం, షుగర్ వ్యాధిని నియంత్రించబడుతుంది. సో ఇవన్నీ ఆహార పద్ధతులు పాటిస్తూ, సరైన వ్యాయామం చేస్తూ మందులు వాడడం ఎంతైనా మంచిది. ఫోబియోలాగా మందులు వాడకుండా ఉంటే సరిపోతుందనేది తప్పుడు పద్ధతి. కనుక తప్పకుండా మందులు వాడాలి, ఆహార నియమాలు పాటించాలి. ఇంకొక ముఖ్యమైన ఆహారం అలవాటు ఏంటంటే బార్లీ, గోధుమలు సమాన పాలలో తీసుకొని వాటిని పిండిలాగా పట్టించేసి చపాతీ లేదా పులక లేదా పూరిలాగా చేసుకొని కూడా తినొచ్చు. ఇలా వాడడం వల్ల షుగర్ చాలా మట్టుకు నియంత్రించబడుతుంది. నార్మల్ పీపుల్స్ అంటే జనరల్ పీపుల్స్ కూడా ఇలాంటి ఆహారం తీసుకుంటే షుగర్ రాకుండా ఉండే అవకాశాలు కూడా కలవు. కాబట్టి ఈ పై విషయాలన్నీ పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడడం చాలా మంచిది. దీనివల్ల మధుమేహం నియంత్రించబడుతుంది, సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. సో
ఇవన్నీ పద్ధతులు పాటిస్తూ వ్యాధిని తగ్గించే వరకు కంట్రోల్లో ఉండేలా చూసుకోవడం, ఎప్పుడు అదుపులో ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత. ఇవన్నీ పాటిస్తూ పై నియమాలను పాటిస్తూ ఉంటే సుఖజీవనంగా సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలామంది కలరు. ప్రపంచవ్యాప్తంగా కూడా మధుమేహాన్ని తగ్గించడానికి చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు పూర్తిగా నియంత్రించగలిగేటటువంటి మందులు, ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు లేవనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులు, అలాంటి రకరకాల మందులు, అల్లోపతి మెడిసిన్స్ చాలా వచ్చాయి. కానీ పూర్తిగా నియంత్రిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ప్రస్తుత ఆయుర్వేది వైద్య విధానంలో మట్టుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాగ్రత్తగా నియంత్రించగలిగే పద్ధతులు ఆయుర్వేద వైద్య విధానంలో కలవు. సో ముఖ్యంగా షుగర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లికి ఉంటే పిల్లలకు రావడం, లేదా ఫాదర్కు ఉంటే పిల్లలకు రావడం, లేదా టైం ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఉన్నట్టయితే ఆ షుగర్ని, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో పుట్టబోయే పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. మధుమేహ వ్యాధి పెద్దవాళ్ళలో టైప్ 1 వస్తుంది, పిల్లలకి టైప్ 2 అని చెప్పేసి వస్తుంది. సో పిల్లలకి మట్టుకు తల్లికి లేదా ఫాదర్కి ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో మట్టుకే షుగర్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండి షుగర్ని నియంత్రించుకోగలిగితే గర్భం ధరించిన తర్వాత పిల్లలకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు లేవు. తర్వాత షుగర్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు ముఖ్యంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయం లేస్తే ఎన్నో అపోహలు, నాకు ఇప్పుడే షుగర్ వచ్చింది, మందులు వాడకున్నా ఏం కాదు అనేటటువంటి ఒక అపోహ ఉంది. కానీ అది ఎంతమాత్రము సమంజసం కాని విషయం. నేను వాకింగ్ చేస్తున్నాను, నేను లేదా నీళ్లు తాగుతున్నాను, నాకు షుగర్ వ్యాధి రాదు, మధుమేహం వ్యాధి రాదు నాకు అని చెప్పేటటువంటి అపోహలు చాలా ఉన్నాయి. కొంతమంది తృణధాన్యాలు తినడం తింటే రాదు, అన్నకూరలు, ఊదలు, ఇలా చాలా రకాల తృణధాన్యాలని ఈ తింటున్నాను నాకు రాదు అని ఒక రకమైన అపోహలో ఉండి ఈ మధ్యకాలంలో పూర్తిగా మందులు వాడడం మానేస్తున్నారు. ఇది ఎంతమాత్రము సమంజసం కాదు. తెలియకుండా ఒకేసారి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కోమాలకు వెళ్ళే పరిస్థితి, తర్వాత విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం, హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఎంతైనా ఉన్నాయి. దీనివల్ల డయాబెటిక్ రెటినోపతి పైన చెప్పినట్టుగా అండ్ నెఫ్రోడయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. రీనల్ డయాబెటిస్ అంటారు. మూత్రపిండాలకు కూడా షుగర్ ద్వారా మూత్రపిండాలు చెడిపోయే అవకాశాలు కూడా కలవు. ఈ షుగర్తో చాలా రకాల జబ్బులు ఉత్ప్రేరణ పొంది ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందులో హార్ట్ అటాక్స్ కూడా పెరిగే అవకాశం ఉంది, పక్షవాతం కూడా పెరిగే అవకాశం ఉంది, న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా షుగర్ వ్యాధి వల్ల పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యాధికైనా కూడా మూల కారణం షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకుంటే ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. షుగర్ అనేది 3 అక్షరాల మాటే అయినప్పటికీ వీటిని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే అదుపు తప్పుతుందో అప్పుడు రకరకాల జబ్బులు వస్తాయి. కానీ నియంత్రించాలి అంటే ఫస్ట్ మనం ఆహార నియమాలు ముందుగా పాటించాలి. ఉదయం మామూలుగా అల్పాహారం తీసుకోవచ్చు, ఏది ఉప్మా, ఇడ్లీ లేదా వడ పూరి, ఇలా మితంగా తినాలి, మరీ ఎక్కువగా తినకూడదు. తీసుకున్నాక మందులు వాడాలి తప్పకుండా. మధ్యాహ్నం భోజనంలో మామూలు రైస్ తీసుకోవచ్చు. ప్రత్యేకంగా తృణధాన్యాలు తినాలి లేకపోతే ఇంకేదో తినాలి, ఇంకేదో తింటే తగ్గుద్ది అనేది మట్టుకు అపోహ. బ్రౌన్ రైస్ తినొచ్చు, మామూలు రైస్ తినొచ్చు. ఏ రైస్ తిన్నప్పటికీ షుగర్ మాత్రం మనం వాడే మందుల మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప చేసే భోజనం మీద ఉండదు. మధ్యాహ్నం మట్టుకే భోజనం చేయాలి. అన్ని రకాల వెజిటేరియన్స్ తీసుకోవడం, కూరగాయల ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. సమయం తప్పకుండా భోజనం చేయడం. ఒబిసిటీ ఉన్నవారికి, లావుగా ఉన్నవారికి, బరువుగా ఉన్నవారికి కూడా షుగర్ వ్యాధి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కావున బరువు తగ్గించుకోవడానికి సరైన యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఫిజియోథెరపీ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ వాటిని నివారించుకునే అవకాశం ఉంది. రాత్రి టైంలో చపాతి కానీ లేదా పులక కానీ ఇలాంటి అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తే మంచిది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏవైనా ఫ్రూట్స్ కానీ, స్నాక్స్, టీ, పాలు, బిస్కెట్స్ తీసుకోవచ్చు. సాయంత్రం పడుకునే ముందు కూడా 1 కప్ పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది కాకుండా మందుల విషయానికి వస్తే మధుహారి యోగ్ చూర్ణం దొరుకుతుంది మార్కెట్లో. ఉదయం సాయంత్రం 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ మన షుగర్ లెవెల్స్ని బట్టి తీసుకోవడం మంచిది. లేదా వసంత కుసుమాకర్ రస్
గోల్డ్ కానీ ప్లెయిన్ కానీ దొరుకుతాయి. అది కూడా ఒక మాత్ర ఉదయం ఒక మాత్ర సాయంత్రం తీసుకోవచ్చు. మరీ ఎక్కువ స్థాయిలో ఉంటే డాక్టర్ సలహా మీద మందులు వాడడం ఎంతైనా మంచిది. తర్వాత పళ్ళు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పళ్ళల్లో అరటిపళ్ళు, మామిడి పళ్ళు, సపోటాలు, ద్రాక్షలు, నల్లవి తెల్లవి, ఎలాంటి ద్రాక్ష పళ్ళు తీసుకోకూడదు. తీసుకోవాల్సిన పళ్ళు వాటర్ మిలన్ పుచ్చకాయ అంటారు, ఖర్బూజా, మస్క్ మిలన్, జామకాయ అండ్ యాపిల్స్, పప్పాయ, ఈ పళ్ళు తీసుకోవచ్చు. అల్ల నేరేడు పళ్ళు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఆక్షేపణ ఉండదు. ఇవి తీసుకుంటే షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి, షుగర్ పెరిగే అవకాశాలు ఏమాత్రము లేదు. ఎల్లప్పుడూ ఈ మందులన్నీ వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. అపోహలకు మట్టుకు వెళ్ళకండి. అపోహలతో మందులు వాడడం మానేస్తే షుగర్ పెరిగిపోయి ప్రాణాంతకంగా పరిమితించే అవకాశాలు చాలా కలవు. కాబట్టి ఈ ఆహార నియమాలన్నీ పాటిస్తూ జాగ్రత్తగా వైద్యుడి సలహా మేరకి మందులు వాడడం చాలా మంచిది. మధుమేహ వ్యాధి వ్యాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల తగ్గిపోవడం కానీ లేదా పూర్తిగా దాని యొక్క ఉత్పత్తి తగ్గడం కానీ జరిగిన పరిస్థితుల్లో రక్తంలో శర్కర స్థాయిలు, గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్యాంక్రియాడ్రక్స్. ప్యాంక్రియాడ్రక్స్ అనే అక్కడ నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్లు మామూలుగా ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ అనేది మట్టుకే షుగర్ లెవెల్ని నియంత్రిస్తుంది శరీరంలో. ఎప్పుడైతే ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి లేదా పూర్తిగా తగ్గిపోవడం, ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితుల్లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఏవైతే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు శరీరంలో ఉత్పత్తి కాని పరిస్థితుల్లో బయట నుంచి ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆయుర్వేద వైద్యంలో మందుల ద్వారా, ఆహార పద్ధతుల ద్వారా షుగర్ స్థాయిని తగ్గించే అవకాశాలు ఎంతైనా కలవు. సమయానికి నిద్రించడం, సమయానుకూలంగా భోజనం చేయడం, మనం చెప్పినటువంటి ఆహార నియమాలన్నీ పాటించడం, మందులు వేలకు తీసుకోవడం, తప్పకుండా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది. ఏవైతే మందులు చెప్పామో మందులు తప్పకుండా వాడాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆహార నియమాలు పాటించని పక్షంలో కూడా షుగర్ వ్యాధి ఉధృతంగా పెరిగిపోతుంది. దానివల్ల ప్రాణాంతకమైన వ్యాధులు, పక్షవాతము, అదే ఫెరాలిసిస్ అంటారు, లేదా హార్ట్ డిసీజెస్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా కలవు. సో అందువల్ల తప్పకుండా మందులు వాడుతూ ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అపోహలు ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ కూడా చాలా అపోహలకు లోనవుతారు. మందులు వాడకున్నా ఏమవ్వదు, మందులు వాడకపోయినా తగ్గుతుంది అని అనుకోవడం, భ్రమలో ఉండడం, మందులు వాడకపోవడం, పక్కింటి వాళ్ళు వాడట్లేదు నేను వాడను అనేటటువంటి ఒక రకమైన నిర్దిష్టమైన భావన కలిగి ఉండి మందులు వాడడం మానేస్తుంటారు. ఎవరో చెప్పింది పట్టుకొని వాళ్ళు అపోహలు ఎమ్మడి పరిగెడుతుంటారు. పసుపు తింటే తగ్గుతుందని, వేపాకు తింటే తగ్గుతుందని, లేకపోతే ఇంకేదో ఆకు తింటే తగ్గుతుందని ఒక రకమైన భ్రమలో ఉంటారు. పేపర్లో, తర్వాత ఆన్లైన్లో, ఈ రోజుల్లో ఆన్లైన్లో కనిపిస్తుంటాయి, నాకు ఈ వ్యాధి దీంతో తగ్గింది షుగర్ వ్యాధి అని వాళ్ళు పెట్టేస్తారు. శరీరాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి సింగిల్ డ్రగ్స్, కొన్ని రకాల మూలికలు వాళ్ళకి పనిచేస్తాయి. కానీ ఆ మందు అందరికీ పనిచేస్తుందని ఎక్కడా నిర్దిష్టంగా చెప్పబడలేదు. ప్లాంట్గా తయారు చేసిన మందు ఏదైతే ఉందో, ఏ మందైనా కూడా, ఏ మూలికలైనా కూడా ప్లాంట్గా నిర్దిష్టమైన విలువలతో, నిర్దిష్టమైన పాలలో సమంగా తయారు చేసినటువంటి మందులు మట్టుకే అందరికీ పనిచేస్తాయి. అలా కాకుండా పక్కింటైన కాకరకాయ తింటే తగ్గుతుందని, కాకరకాయ రసం తాగితే తగ్గుతుందని, లేదా మెంతులు నానబెట్టుకొని తాగితే తగ్గుతుందని, లేదా దాల్చిన చెక్క తింటే తగ్గుతుందని, లేదా అల్లం తింటే తగ్గుతుందని, విషముష్టి గింజలు తాగితే తగ్గుతుందని ఎవరో చెప్పారని ఎక్కువగా వాడి వాటి వల్ల చాలా నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వైద్యుల సలహాను పాటిస్తూ వైద్యుల సలహా ప్రకారం మట్టుకే మందులు వాడడం ఎంతైనా మంచిది. పేపర్లో చూసి లేకపోతే యూట్యూబ్లో చూసి ఈ ఆహారం తింటే నాకు రాలేదు అనగానే మనం కూడా ఆహార నియమాలు పాటించడం, లేదా ఆహారం పూర్తిగా మానేయడం, మనకు తెలియని జబ్బులు, కొత్త వింత జబ్బులు వస్తున్నాయి జనాలకి తెలియకుండా వాడేటటువంటి వైద్య పద్ధతుల ద్వారా, కొత్తగా తెలియకుండానే మళ్ళీ వేరే ప్రమాదానికి కొత్త రకాల జబ్బులకి లోనవుతున్నారు. కాబట్టి
ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి వాళ్ళకు సరిపడే మందులు ఔషధాలు వాడడం మంచిది. ఆహార నియమాలు కూడా జాగ్రత్తగా పాటించడం ఎంతైనా మంచిది. ఎప్పుడైతే మందులు సమంగా వాడతామో అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ షుగర్ వ్యాధి అనేది అన్ని రకాల జబ్బులకు మూల కారణం. ప్రతి జబ్బుని ఉత్ప్రేరిస్తుంది, ప్రతి జబ్బును పెంచుతుంది. కంటి చూపు మసకబారడం లేదా ఊపిరితిత్తుల్లో ఆయాసం రావడం, నరాలలో ఇబ్బంది రావడం, నరాలలో పట్టు కోల్పోవడం, జ్ఞాపకశక్తి లోపించడం, ఇలాగ మొదలగు లక్షణాలన్నీ మధుమేహం నియంత్రించలేకపోవడం, షుగర్ పెరగడం వల్ల మటుకు ఇలాంటి జబ్బులన్నీ పెరిగే అవకాశం ఉంది. ఇవే కాక ఇంకా చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎంతైనా దోహదపడుతుంది మధుమేహ వ్యాధి అని. అందువలన మధుమేహ వ్యాధిని నియంత్రించడం, అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఈ ఆహార పద్ధతులన్నీ పాటిస్తూ పైన ఉద్దేశించబడినటువంటి మందులు ఏవైతే సింగిల్ డ్రగ్ చెప్పాం, మెంతుల పౌడర్ నీళ్ళు కాకుండా పౌడర్ని ఉదయం 2 గ్రామ్స్ సాయంత్రం 2 గ్రామ్స్ చొప్పున తీసుకుంటూ ఉంటే అదుపులో ఉంటుంది. అలా కాకుండా మందులు మట్టుకు మాత్రం ఇందాక పైన చెప్పినట్టు వసంత కుసుమాకరం టాబ్లెట్స్ ప్లెయిన్ కానీ గోల్డ్ కానీ దొరుకుతాయి. అవి ఉదయం 1 మాత్ర సాయంత్రం 1 మాత్ర వేసుకోవడం. మధుమేహారి యోగ అని చెప్పి చూర్ణం ఉంటుంది. ఆ చూర్ణం కూడా ఉదయం 2 గ్రాములు సాయంత్రం 2 గ్రాములు భోజనానికి ముందు గోరువే చట్నీలతో తాగడం చాలా మంచిది. ఇవన్నీ రకాల పద్ధతులు, అన్ని రకాల ఆహార నియమాలు, మందులు నిర్దిష్టంగా వాడడంతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అవకాశాలు కలవు. కాబట్టి అందరూ జాగ్రత్తగా పైన చెప్పబడినటువంటి మందులు, తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ ముందు తరంలో మీకు ముందు భవిష్యత్తులో షుగర్ వ్యాధిని నియంత్రించుకోగలరని కోరుతున్నాము. అవసరం ఉంటే జాగ్రత్తగా డాక్టర్ సలహాలు పాటించి మందులు వాడండి. మీ అంతటి మీరుగా సొంతంగా వైద్యం చేసుకోకపోవడమే ఉత్తమం. ఈ షుగర్ వ్యాధిలో మందులు వాడకపోవడం చాలా ప్రమాదకరం. ఆయుర్వేద వైద్య విధానంలో వాడే మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, రియాక్షన్స్ కానీ రాకుండా జాగ్రత్తగా షుగర్ని నియంత్రించగలుగుతాయి. కాబట్టి ఆయుర్వేద వైద్య విధానంలో వాడే మందులు మన శరీరానికి ఎలాంటి రియాక్షన్స్ రాకుండా మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడే అవకాశం ఒక్క ఆయుర్వేద వైద్య విధానంలో మాత్రమే కలదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్స్ కానీ షుగర్ అసలు తీసుకోకూడదు. ముఖ్యంగా కాఫీ, టీ, పాలల్లో కూడా షుగర్ వేసుకోకూడదు. స్వీట్స్ ఎంత మాత్రం తీసుకోవడం కూడదు. సో దీనివల్ల షుగర్, గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమాత్రం స్వీట్స్ తినకూడదు, షుగర్స్ తీసుకోకూడదు. షర్కర్ లేని ఆహారం తీసుకోవడమే మంచిది, గ్లూకోజ్ స్థాయిలు లేని ఆహారం తీసుకోవడం మంచిది. వంటల్లో వంట నూనె వాడడంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వంట నూనెలో జనరల్ ఈ రోజుల్లో అతి ఎక్కువ మంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. సో వంట నూనె అది వాడకపోవడం చాలా మంచిది. దానివల్ల కూడా ఫ్యాట్స్ పెరిగే అవకాశం ఉంది, ఒబిసిటీ పెరిగే అవకాశం ఉంది. ఒబిసిటీ పెరిగిన వారికి, ఫ్యాట్స్ పెరిగిన వారికి కూడా మధుమేహం హెచ్చు స్థాయిలో వచ్చే అవకాశాలు కూడా. కాబట్టి మనం రోజువారీ వాడే వంట నూనెల్లో వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ వాడడం చాలా మంచిది. రైస్ బ్రన్ ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని, పైన చెప్పినట్టు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, బ్రాండ్స్ ఏవైనప్పటికీ ఇలాంటి నూనెలు వాడకపోవడమే మంచిది. మన ప్రాంతంలో సౌత్ ఇండియా మొత్తంలోనూ వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మట్టుకే వాడతారు. ఈ నూనె మాత్రమే వాడాలి. కొంతమందికి ఇంకొక అపోహ ఉంది, ఏంటి కొబ్బరి నూనె వాడడం, కొబ్బరి నూనె వాడడంతో మధుమేహ స్థాయిలు తగ్గుతుంది అనేటటువంటి అపోహ కలదు. కానీ కొబ్బరి నూనె వాడినందువల్లనే షుగర్ తగ్గుతుందని పూర్తిగా ఎక్కడ నిరూపణ లేదు. టోటల్ సౌత్ ఇండియా, ఈవెన్ వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాలు మొత్తంలో కలిపి కేరళలో వాళ్ళు జన్మతః పుట్టినప్పటి నుండి కొబ్బరి నూనె మట్టుకే వాడతారు వాళ్ళు. అయినప్పటికీ కేరళలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో కొబ్బరి నూనె వంటలో వాడడం, తినడానికి వాడడంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి లేదా మధుమేహ వ్యాధి నియంత్రించబడుతుంది అనడంలో ఎంతమాత్రము నిజం లేదు. ఎందువల్ల అంటే కేరళలో పుట్టుకతో వాడతారు, మరి వాళ్ళందరికీ మధుమేహ వ్యాధి వస్తుంది.
కొబ్బరి నూనెతో మధుమేహ వ్యాధి నియంత్రించబడ్డట్టయితే కేరళలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండకూడదు వాస్తవానికి. అలాంటి పరిస్థితుల్లో అది అపోహ మట్టుకే. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలని చెప్పబడతాయి ఇక్కడ. కాబట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు లేదా వేరే కంట్రీల్లో ఉన్నవారు, పశ్చిమ దేశాల్లో ఉన్నవాళ్ళు ఆలివ్ ఆయిల్ అది వాడతారు. అక్కడి ప్రదేశాన్ని బట్టి వాళ్ళు ఆ నూనె వాడడం శ్రేయస్కరం. మన వద్ద దక్షిణ భారతదేశంలో వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడడం ప్రశస్తం. మన ఆరోగ్యానికి అనుకూలంగా మన ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు నియంత్రించబడ్డాయి. కాబట్టి మనం ఈ ఆహార నియమాలని పాటించడం చాలా మంచిది. ఉత్తర భారతదేశంలో వెళ్తే సంవత్సరంలో 3 రకాల నూనెలను వాళ్ళు వాడతారు. ఎందువల్ల అంటే చలి ఉంటుంది, అత్యధికంగా వేడిగా కూడా ఉంటుంది. కాబట్టి చలి ఉన్న పరిస్థితుల్లో ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు, అది వాడతారు వాళ్ళు. సో మిగతా టైంలో వేరుశనగ నూనె వాడతారు, ఇంకొక 3 నెలలు ఇంకొక నూనె వాడతారు. అలా ఆ విధంగా అక్కడి ప్రదేశాన్ని బట్టి శరీరంలో ఉష్ణ శాతం పెరగాలి, వేడి పెరగాలి కనుక అక్కడ వేడిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇంకొక అపోహ ఉంది, గోధుమ చపాతి తింటాము దానివల్ల షుగర్ పెరగదు అని ఇంకొక అపోహ ఉంది. అలా లేదు, రైస్ తీసుకున్నప్పటికీ ఏమీ అవ్వదు. రైస్కి గోధుమలకి వేరియేషన్ ఏంటంటే గ్లూకోజ్ స్థాయిలు రైస్ కన్నా, మామూలు వరి రైస్ కన్నా గోధుమల్లో, వీట్లో గ్లూకోజ్ స్థాయిలు, చక్కెర స్థాయి తక్కువ ఉంటుంది. అందువల్ల గోధుమ వాడడం కొంత మంచిది అని చెప్పబడుతుంది. అంతేకాని గోధుమ వాడడం వల్ల షుగర్ రాదు, మధుమేహం రాదు నాకు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో పైన మహారాష్ట్ర నుంచి పైకి నార్త్ ఇండియా మొత్తం మైదా గోధుమ తప్పకుండా వాడతారు. వాళ్ళు గోధుమ చపాతి తప్ప ఇంకొకటి తినరు. అయినప్పటికీ అక్కడ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు, నియంత్రించబడట్లేదు. అక్కడ కూడా మందులు వాడితేనే కంట్రోల్లో ఉంటుంది. అంతే తప్ప గోధుమ వాడితే, గోధుమ పదార్థం వాడితే లేదా గోధుమ గడ్డి వాడితే తగ్గుతుంది అని కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. అది ఎంతమాత్రం కరెక్ట్ నిజం కాదు, ఓన్లీ అపోహ మట్టుకే. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ సరైన నియమాలను పాటిస్తే మంచిది. మన శరీరానికి అవసరాన్ని బట్టి ఆహార నియమాలు ఉన్నాయి, మన ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు నిర్దిష్టపడ్డాయి. కాబట్టి దక్షిణ భారతదేశంలో మనం ఎక్కువ మట్టుగా రైస్ని, అంటే వరి అన్నాన్ని తినే అలవాటు మనకుంది. కాబట్టి మధ్యాహ్నం మట్టుకే షుగర్ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రైస్ విత్ అన్ని రకాల కూరగాయలతో తినొచ్చు. ఉదయం రాత్రి మట్టుకి అల్పాహారం తీసుకోవచ్చును. పైన చెప్పబడినట్టు అలాంటి ఆహార నియమాలు పాటించడం మంచిది. స్వీట్స్ మట్టుకు చక్కెర స్థాయిలు, గ్లూకోజ్ కలిగినటువంటి పదార్థాలు ఏవి తీసుకోకూడదు. పాలు, కాఫీ, టీలో చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుకోవచ్చును. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా మందులు వాడడం ఎంతైనా మంచిది. అపోహలకు లోను కాకుండా పక్క వాళ్ళ ఆలోచనతో మనం మందులు వాడడం, లేకపోతే వాళ్ళకేదో మందులు డాక్టర్ రాస్తే ఆ మందులు నాకు పడతాయని వాడుకోవడం కూడా శ్రేయస్కరం కాదు. లేదా మెడికల్ షాప్కి వెళ్ళి ఏవో మందులు తెచ్చుకొని వాడుకోవడం కూడా ఎంత మాత్రమూ సమంజసం కాదు. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. షుగర్ స్థాయిలు హెచ్చు తగ్గులు, అందులో మార్పులు చాలా చోటు చేసుకున్నాయి. ఒకేసారి షుగర్ స్థాయిలు తగ్గిపోవడం లేదా ఒకేసారి హెచ్చు స్థాయిలో పెరిగిపోవడం అనేది చాలాసార్లు చాలామంది పేషెంట్లు మేము చూస్తున్నాం. ఎందువల్ల అంటే ఇద్దమిద్దంగా తెలియకుండా అవగాహన లోపంతో ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడడం, ఎవరో ఏదో చెప్తే ఆ మందులు విపరీతంగా వాడడం, లేదా వాళ్ళకి తగ్గింది నాకు తగ్గుతుంది అనుకోవడం, లేదా అసలే మందులు వాడకపోవడం మంచిది కాదు. మందులు విపరీతంగా వాడడం కూడా ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ సలహాలు పాటిస్తూ తర్వాత మీకు మీ ఒంటికి సరిపడేటటువంటి మందులు మట్టుకే వాడడం మంచిది. ఆహార నియమాలు కూడా మన ప్రాంతంలో, సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఏవైతే ఆహార నియమాలు ఉన్నాయో అవి పాటించడమే మంచిది. అంతేకాని ప్రపంచంలో ఎక్కడో తీసుకునేటటువంటి ఆహార నియమాలు మనం పాటించడం ఎంతమాత్రం సరికాదు. కాబట్టి మనకు అవసరం ఉన్న ఆహార నియమాలు పాటిస్తూ పైన చెప్పినటువంటి మందులు వాడడం, ఇవన్నీ చేయడం మంచిది.